లోకంలో తండ్రిని మించిన కొడుకులు ఉంటారు, తండ్రిని ముంచిన కొడుకులు ఉంటారు. ఈ మించిన ముంచిన రెండు భావాలకి సరిపోయేలా ఒక ఆయన సంస్కృతంలో బహు చమత్కారమైన పద్యం చెప్పాడు. తండ్రిని మించిన కొడుకులు ఉండడం పెద్ద విశేషం ఏం కాదండి, చాలామంది ఉన్నారు అన్నాడు. మనం సాధారణంగా ఏదో దశరథ మహారాజు ఉన్నాడు, రాముడు లేడా, ఆయన మించలేదా అని అనుకోవచ్చు. కానీ ఆయన మనుషుల మధ్యలో చెప్పాల, ఒక నిర్జీవ పదార్థానికి మనిషికి చెప్పాడు. అదేమిటి, నిర్జీవ పదార్థం తండ్రి అవుతుందా, మనిషి కొడుకు అవచ్చు, నిర్జీవ పదార్థం తండ్రిలో అవుతుంది. కానీ అయిన ఘట్టాలు మన పురాణాల్లో ఉన్నాయి, దాన్ని తీసుకుని చెప్పాడు. అతిరిచ్యతే సుజన్మ కశ్చిత్ స్వతేజసా జనకాత్, అతిరిచ్యతే సుజన్మ కశ్చిత్ స్వతేజసా జనకాత్, కుంభ పరిమితమంభక కుంభ పరిమితమంభక పిబతి కుంభ సంభవో అంభోధిం, పిబతి కుంభ సంభవో అంభోధిం. అర్థంతో పాటుగా శబ్దం కూడా మంచి చమత్కారంగా అనుప్రాసయుక్తంగా ప్రయోగించిన శ్లోకం ఇది. కుంభ పరిమితమంభక కుంభక అంభక పిబతి కుంభ సంభవోంభోధిం కుంభ సంభవక అంభోధిం. అందుకే కవికి ఎప్పుడు శబ్దార్థాల మీద సమానమైన అధికారం ఉండాలి. అందులో ఒక్క రవ్వ అర్థం మీదే ఎక్కువ ఉండాలి. కవిత్వం భావప్రధానం, శబ్దప్రధానం కాదు. కానీ ఆ భావాన్ని సరిగ్గా మన ఈ జనంలోకి పంపించాలి, ప్రేక్షకుల్ని శ్రోతలను ఆకట్టుకోవాలి, పాఠకుల్ని అంటే ఆ శబ్దం కూడా బాగుండాలి. అందుకే కవి తప్పనిసరిగా ఈ తెలుగు నిఘంటువు, సంస్కృత నిఘంటువు వాటి మీద సంపూర్ణమైన అధికారాన్ని సంపాదించాలి. రోజు పారాయణ చేయడమే అమరకోశం, ఆంధ్రనామ సంగ్రహం మహాకవులందరూ అలాగే చేశారు. అందుకే పూర్వం విద్య నేర్పడం అంటే ముందు అమరకోశం, ఆంధ్రనామ సంగ్రహం నేర్పేవారు. అమరాంధ్రాలు నేర్చుకున్నావా, లేనిదానికి ఎందుకు వచ్చేవో ఇక్కడ కనేవారు. అమరాంధ్రాలు అంటే ఇవి, అమరం అంటే అమరకోశం, ఆంధ్రం అంటే ఆంధ్రనామ సంగ్రహం, సంక్షిప్తంగా అమరాంధ్రాలు అనేవారు. అమరాంధ్రాలు నేర్చుకో, లేకుండా ఏం చెబుతో పద్యాలు అనేవారు. అందుకని ఏదో పాతికేళ్ళు వచ్చాక నేను ఏదో అమ్మాయిని చూశాను, కాలవగట్టం చూశాను, కవిత్వం చెబుతానంటే కుదరదు, అలాంటివన్నీ నిలబడవు. అలాంటి పరీక్షకులు, పరీక్షలు కూడా ఉండేవి కాబట్టి ప్రాచీన కాలంలో మంచి కావ్యాలు వచ్చాయి. అవి ఇప్పటికీ నిలబడ్డాయి. ఇప్పటికీ విశేషాలు చెప్పాలంటే అందులో నుంచే చెప్పాల్సి వస్తుంది. కొత్త వాటిలో పెద్దగా ఏం లేవు, ఉన్నాయి. వచ్చే వాటిలో 10% బాగున్నాయి, ఆ వాటిలో మళ్ళీ 10% బాగున్నాయి. ఎందుకంటే మన కవుల్లో సరైన అధ్యయనం లేదు. కవులు, పండితులు, ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ముందు నిరంతర అధ్యయనం మారకూడదు. ఎప్పుడూ అధ్యయనం చేస్తూ ఉంటే కొత్త కొత్త భావాలు తెలుస్తూ ఉంటాయి, దాన్ని చెప్పగలుగుతాం. శృంగార నైషధంలో శ్రీనాథుడు అంటాడు, ఆయన ప్రక్షద్వీపాధిపతి ఉన్నాడు, దమయంతి స్వయంవరానికి వచ్చాడు. జంబు ప్రక్ష కుశక్రమంచ శాఖ చాలమెల పుష్కరాహ అని సప్తద్వీపాధిపతులు వచ్చేసాడు. ఇక సరే స్వర్గలోకం నుంచి దేవతలు ఎలాగూ వచ్చారు. అందులో ప్రక్షద్వీపాధిపతి ఎలాంటి వాడు, ఆయన స్వభావం ఏమిటి అని చెప్ప పరిచయం చేయాలి కదా. పక్కన చెలికెత్తి దమయంతి అదృష్టం ఏమిటో కానీ ఆ రాజులందరినీ పరిచయం చేసే చెలికెత్తి సాక్షాత్తు సరస్వతీదేవి, అదేం అదృష్టము. ఆవిడ చెబుతుంది అందరు రాజుల గురించి, ఈయనలాంటి వాడు, ఈయనలాంటి వాడు. ఆ ప్రక్షద్వీపాధిపతి గురించి ఒక చమత్కారమైన మాట చెబుతుంది, అమ్మాయి ఈయనకు నియమం ఉంది, ఈయన చంద్రుని చూసిగానే అన్నం తినడం, అందువల్ల నెలలో 15 రోజులు ఉపవాసం అయిపోతుంది, ఎందుకంటే కృష్ణపక్షంలో సరిగ్గా కనపడ్డాం. పోనీ ఏదో పాడ్యమి విద్యే కనపడినా మీకు కృష్ణపక్షంలో అష్టమి దాటింది అంటే సగం రాత్రి దాటాలి, చంద్రుడు కనపడుతుంది. ముఖ్యంగా ఏకాదశి, ద్వాదశి వచ్చేసరికి తెల్లరకటి 4 గంటలకి కనపడతాడు. అంతవరకు ఆనందం తినకుండా ఉంటాడా, వెంట తినడం, అదో పిచ్చి, అదో నియమం, ఆయన నియమం అయింది. కొందరు సూర్యుని చూస్తే కానీ ఆనందం తినరు, వాళ్ళతో ఇబ్బందురా. సూర్యుడు పొద్దున్న కాకపోతే మధ్యాహ్నమైనా కనపడతాడు. ఈ చంద్రుని చూస్తే కానీ ఆనందం తినను అంటే రాత్రిప్పుడు 4 గంటకి కనపడతాడు, అప్పుడేం తింటాడు, ఇక మానేస్తాడు. అందుకని వీడు బతుకంతా ఉపవాసాలు అయిపోతుంది. నువ్వు చేసుకుంటే వీడు 2 పూట్ల ఆనందం తింటాడు. అదేమిటిది, చంద్రుడు చూస్తే ఆనందం తినడానికి, దమయంతుని చూస్తే ఆనందం తినడానికి ఏమిటంటే, నీ ముఖం చంద్రబింబం కదా, వదనేందు బింబమున్ వంచింపకచూచి అంటే పద్యములు వస్తారు ఇక్కడ. నువ్వు ముఖం చంద్రబింబం కదా, అది వేరే చంద్రుడు చూసే పనే ఉంది, అందుకని వాడు పెందరాళ్ళే నీ ముఖం చూసి ఆనందం తింటాడు. కాస్త వాడికి అన్నం పెట్టిన వాడు పోతావు, పెళ్లి చేసుకోండి, సరే బాగుంది, అన్నం పెట్టడం కోసం పెళ్లి చేసుకుంటావా అని దమయంతి కొంచెం ముందుకు వెళ్ళిపోతుంది. కానీ ఈ చమత్కారం ఎంత బాగుందండి, నీ ముఖం చందమామ, వాడికి చంద్రుడు చూస్తే కానీ భోజనం చేయాలని నియమం ఉంది, అందుకని ఇక ముందు ఆ ఇబ్బంది లేదు. నీ ముఖం చూసి ఆనందం తింటాడు, భార్య ముఖం చూడకుండా ఆనందం తినేవాడు ఎవడు లేడుగా,
అలాంటివి కొత్త కొత్త భావాలు చదువుతున్నాం అనుకోండి, మనం కొత్తగా రాసే పద్యాలు దాన్ని అనుసరించక్కల, దాన్ని బట్టి ఇంకోటి ఏదో వస్తుంది మనకి. మనకు తెలియకుండానే పుట్టామండి చిన్నతనంలో, మనం తెలుసుకుని పుట్టామా? మనకి అసలు 2-3 ఏళ్ళు వరకు ఏం పుట్టామో లేదో కూడా ఏం తెలియదు. తర్వాత తెలిసినా ఎందుకు పుట్టామో తెలియదు, ఎందుకు పుట్టామో జీవితాంతం తెలియదు కొంతమంది. అసలు మనకు తెలియకుండా మనం పుట్టాం. కానీ కొంచెం జ్ఞానం వస్తున్న కొద్దీ మన బతుకును మనం తీర్చిదిద్దుకుంటున్నామా లేదా? అలాగే ప్రతిభ సహజాతం సహజాతం అని మనం వదిలేసే కంటే మనలో కొంచెం మాత్రంగా ఉన్నటువంటి ప్రతిభని అధ్యయనం ద్వారా కృషి ద్వారా పెంచుకోవచ్చు కదా. ప్రతిభ వ్యుత్పత్తి అభ్యాసం 3 ఉన్నాయి కదా. అలా పెంచుకుంటే ఇటువంటి శ్లోకం వస్తుంది. ఈయన అగస్త్యుని గురించి చెబుతున్నాడు. అతిరిచ్యతేసు జన్మ కశ్చిత్. ఒక్కొక్కడు గొప్ప పుణ్యాత్ముడు ఎలా ఉంటాడు అంటే, స్వతేజస జనకాత్, తన తేజస్సుతో తండ్రిని మించిపోతాడు. అష్టావక్రుడు తండ్రిని మించిపోయాడు, రాముడు తండ్రిని మించిపోయాడు, వేదవ్యాసుడు తండ్రిని మించిపోయాడు, శుకుడు ఆయన్ని మించిపోయాడు. ఉన్నారు చాలామంది ఉన్నారు అంతే మించిపోవడం. ఒకసారి జరుగుతుంది అలాగే ఆశ్చర్యమేలా. అలా మించిపోవాలంటే తండ్రి ఎప్పుడూ కొడుకును పొగడకూడదు. పుత్రస్తునకదాచన అన్నారు, పుత్రుని ఎప్పుడు కీర్తించొద్దన్నారు. ఎందుకంటే ఎప్పుడు ఎంత గొప్పవాడు కీర్తిస్తున్నా సరే, పెద్దవాళ్ళు ఊళ్ళో అంతా కీర్తించినా సరే, తల్లిదండ్రులు కనుక ఎక్కువ కీర్తించకుండా జాగ్రత్తగా ఉండబ్బాయి జాగ్రత్తగా ఉండబ్బాయి అంటూ ఉంటే వాడు జాగ్రత్తగా ఉంటాడు. చాలా గర్వం వచ్చేస్తున్నాడు. ఎందుకంటే ఎంత గర్వం వచ్చిన మనిషి అయినా తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తాడు. ఒక కళలో కనుక నిష్ణాతుల వాళ్ళు అయిందంటే ఆడది ఆడదానికి వస్తుంది సమస్య, మొగాడికి రాదండి. తల్లిదండ్రి కూడా ఆలోచిస్తారు పెళ్లి చేస్తే ఏమైపోతుంది, ఈ మొత్తం సినిమాలు ఈ ఆదాయం ఈ కళ మొత్తం అంతా అటు వెళ్ళిపోతుంది, మనకేముండ కావడం ఉన్నాయి ఇంకా ఇంకొంతకాలం సంపాదించని అనే ధోరణి వచ్చేస్తుందండి. అంత స్వార్థానికి లోనైతే ఇంకా తల్లిదండ్రులు ఏమిటి? అందుకే ఒక్కోసారి మించిపోతారు. దానికి సహజంగా సంతోషించాలి, చివరి వరకు ప్రశంసించకూడదు. వాళ్ళు మించుతారు ఎలాగో లోపల లోపల ఆనందిస్తూనే ఉంటాం. దానికి ఉదాహరణ ఏం చెబుతున్నాడు, అతిరిచ్యతే సుజన్మ కశ్చిత్ స్వతేజస జనకాత్. తన ప్రతిభ వల్ల ఒక్కొక్కడు తండ్రిని మించిపోవచ్చు. దానికి ఉదాహరణ ఏమిటంటే, కుంభ పరిమితమంభ. కుంభం అంటే కుండ. కుండ ఏమిటండి, అది సముద్రంలోంచి నీళ్లు తెచ్చిన చెరువులోంచి తెచ్చిన కుండ ఎంత ఉందో అన్ని నీళ్ళే వస్తాయి. కుండలో ఉండే నీళ్ళు ఎన్ని అంటే, కుండ ఎన్ని నీళ్లు తాగగలిగింది, తాగిందనే అనుకుందాం కాసేపు. కుండ ఎన్ని నీళ్లు తాగగలిగింది, దాది పట్టిన నీళ్లు. కుంభ సంభవుడు అంటే ఆ ద్రోణాచార్యుడికి ఉంది ఈ పేరు, ప్రస్తుతం కర్త ఆయన కాదు, ఆయన అగస్త్యుడు. ఎందుకంటే అగస్త్యుణ్ణి మైత్రావరుణి అని కూడా అంటారు. అగస్త్యుడు వశిష్ఠుడు ఇద్దరూ కూడా ఒకే కుంభంలోంచి పుట్టారు. అది గమ్మత్తైనటువంటి కథ. మిత్రుడు అంటే సూర్యుడు, వరుణుడు అంటే పశ్చిమ దిక్కు అధిపతి, వానకి దేవుడు వరుణుడు. వీరిద్దరూ ఊర్వశిని చూసి వ్యామోహంలో పడ్డారు. పడతారు ఆశ్చర్యమైన దేవతలు మనకంటే ఉన్నతులు కానీ ఉత్తములని చెప్పలేదు. వాళ్ళ వ్యామోహాలు వాళ్ళకుంటాయి, వాళ్ళ స్థాయిలో ఉంటాయి వాళ్ళ కర్మ. మనకి మన స్థాయిలోనే ఉంటే గొడవలేదు, వాళ్ళ స్థాయిలో వాళ్ళకుంటాయి. కానీ వాళ్ళ గొప్పతనం ఏమిటంటే వ్యామోహంలో పడ్డారు, ఊర్వశిని వాంఛించారు. ఊర్వశి అప్పటికే పురూరవుణ్ణి వివాహం చేసుకుంది. అది వాళ్ళ వివాహం అంటారో సహజీవనం అంటారో అవన్నీ వేరే విషయాలు కూడా మొత్తం మీద నడుస్తుంది ఏదో. అందుకని ఊర్వశికో నీతి ఉంది, ఎంత దేవవేశి అని. అది కన్యాశుల్కంలో మధురవాణి. అందుకే నాకో నీతి ఉంది, నేను ఈ పురూరవుడితో ఎదో ఒక ఒప్పందంలో ఉన్నాను, నేను మీకెలాగ మళ్ళీ సహకరిస్తాను, కుదిరే పని కాదని ఆవిడ ఏదో సరే ఏదో నన్ను వదిలేసేయండి అన్నట్టుగా వెళ్ళిపోయింది. కానీ వాళ్ళు దేవతలు కాబట్టి ఎంతైనానండి ఆ వ్యామోహాన్ని ఒక భావం రూపం తీసుకొచ్చి ఆ భావానికి ఒక రూపం వారే కల్పించి దాన్ని తీసి బయటికి తేజస్సు రూపంలో తీసి ఆ కుంభంలో నిక్షిప్తం చేశారు. దేవతల శక్తికి మన శక్తికి తేడా అది. జీవితం నాశనం అయ్యే వరకు మనం ఈ భావాన్ని వదిలిపెట్టలేం, వాళ్ళు మరుక్షణం వదిలిపెట్టగలరు. కుంభంలో నిక్షిప్తం చేశారు తేజస్సు రూపంలో. ఆ తేజస్సు నుంచి ఎంతైనా అది మూలం సూర్యుడు వరుణుడు కాబట్టి ఈ అగస్త్యుడు వశిష్ఠుడు పుట్టారు. అందుకే వశిష్ఠుణ్ణి ఊర్వశీతనయుడు ఔర్వశీయుడు అంటారు. కొంచెం ఆక్షేపించేవాళ్ళు వేశ్య కొడుకుని కూడా అంటారు. ఆక్షేపించిన ఏదైతే అంత మాత్రం చేత ఆయన ప్రతిష్టాన దెబ్బతింది. అరుంధతీదేవి ఆయన వివాహం చేసుకోలేదు, ఆయన మహాతపస్వి కదా. వశిష్ఠుని గురించి మాట్లాడడానికి మనం ఎవరు అవసరం? అందుకని ఇద్దరిని కూడా మైత్రావరుణిహి అంటారు. ఇద్దరు అగస్త్యుణ్ణి కుంభ సంభవం ఇద్దరిని కూడా. ఇద్దరికీ తల్లి ఊర్వశి, ఎందుకంటే ప్రేరణ ఊర్వశి. వాళ్ళని గర్భంలో ధరించలేదు ఆవిడ, కానీ ప్రేరణ ఊర్వశిగా తల్లిగానే భావించేవారు. ఎప్పుడైనా అగస్త్యుడు కానీ వశిష్ఠుడు కానీ స్వర్గలోకానికి పెడితే ఊర్వశి కనపడితే నమస్కారం చేసేవారు తల్లి అమ్మ. ఎందుకంటే వాళ్ళు కలగడానికి ఆ తేజస్సు కలగడానికి కారణం ఆ ప్రేరణ ఆవిడే కదా. అంత భావన ఉండేది వాళ్ళ పట్ల. అలాగా పుడితే అంచేత కుంభం నుంచి పుట్టినటువంటి అగస్త్యుడు కుంభ సంభవో అంబోధిం పిబతి. ఆ కుంభం నుంచి పుట్టిన అగస్త్యుడు అంబోధిం పిబతి, సముద్రాన్నే తాగేశాడు.
కుండ ఎన్ని నీళ్లు తాగగలుగుతుంది? కుండె నీళ్లు. చెంబు ఎన్ని నీళ్లు తాగగలుగుతుంది? అంటే తాగిన తాగపోయినా ఎన్ని పడితే చెంబు నీళ్లు. పోను ఓ పెద్ద తొట్టి తీసుకున్నా తొట్టె నీళ్లు. కానీ కుంభసంభవుడు అంభోధిం బెబతి, తర్వాత ఒక దశలో ఆయన కింద నివాత కవచ కాలకేయులు అనేటువంటి రాక్షసులు ఉన్నారు, సముద్రంలో దాక్కున్నారు, సముద్రం ఇంకిపోతే కానీ వాళ్ళని ఏమీ చేయలేమనే పరిస్థితి వచ్చినప్పుడు ఆయన తపశ్శక్తి అంతా ఉపయోగించి శుభ్రంగా ఇలా చేతుల్లోకి తీసుకుని తాగేశారండి. లోకము మేలుగోరి కుంభ సంజనితుడ స్వహాయని ఆచరించునప్పుడు, అదేమి లోకం కోసం చేశాడు ఆయన. లోకము మేలుగోరి స్వహాయని కుంభసం జనితుడాశమనం వనరించు వేళ హాహాయని ఆర్వలేదు, హాహాయని ఆర్వలేదు. పండిత ఋషియాయన ఋషియాయన పండిత గర్భమందు శాస్త్రాయత సాగరముల విహారము సౌఖ్యము కాక దుఃఖమా అని సాగర ఘోషలో రాశాను ఈ సందర్భాన్ని గురించి. ఎందుకంటే అదేమి స్వార్థం కోసం చేశాడు, లోకం కోసం చేశాడు. అలాగ స్వహాని కుంభసంజనుడు అగస్త్యుడు సముద్రాలు తాగేస్తూ ఉంటే సముద్రం లోపల ఉండి అనుకుంటాడు నా జన్మ ధన్యమైంది అనుకుంటాడు. మరి అటువంటి పండిత గర్భంలో శాస్త్రాలు ఉంటాయి, ఒక్కో శాస్త్రం ఒక్కో సాగరం లాంటిది. ఆ లోపల ఉన్న శాస్త్రసాగరం నేను ఈ పండితుడి కడుపులో ఇరుకులో ఉన్నానని బాధపడుతుంది, అది మేధాశక్తి, అది సంతోషిస్తుంది, ఆయన ద్వారా 10 మందికి అందుతున్నానని నేను అలాగే ఆనందించాను. అలాగా చేశాడు అని చెప్పి కుంభాన్ని మించిపోయాడు కదా కుంభసంభవుడు. తండ్రిని కొడుకో తల్లిని కూతురో తండ్రిని కూతురో మించిపోతే విచిత్రమేమైంది, కొంతమంది అలాగే ఉంటారు. అలాగే తీసుకోవాలి కానీ ప్రశంస చేయకూడదు.